హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో హోటల్ స్టైల్లో ఉల్లి మినప దోశను ఇంకా మసాలా పెట్టి దోశను ఎలా వేసుకోవాలో ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను. మనం నార్మల్గా అయితే ఇడ్లీ పిండితో ఇడ్లీలు పెట్టుకుంటాం, ఇంకా దోశ పిండితో దోశలు వేసుకుంటాం. కానీ ఈ రెండింటినీ కలిపి దోశలు వేసుకుంటే అచ్చం మన హోటల్లో తిన్నట్టుగానే మంచి టేస్ట్గా ఉంటాయి. సో మరి అవి ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఇలా కొద్దిగా ఇడ్లీ పిండికి ఇంకా దోశల పిండిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ దోశల పిండి ఎలా చేయాలంటే, ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా విడివిడిగా నానబెట్టుకొని బాగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దీన్ని 1-8 గంటల పాటు ఇలా వదిలేస్తే మనం తీసుకున్న పిండికి డబల్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా తయారైన దోశల పిండిని ఇడ్లీ పిండిలో యాడ్ చేసుకోవాలి. అంటే సగం ఇడ్లీ పిండి సగం దోశల పిండి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల దోశ స్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంచుమించుగా హోటల్ స్టైల్లో సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక తవా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూతో తుడుచుకొని ఇప్పుడు మనం పిండిని వేసుకోవాలి. ఇలా ఒక గరిటెడు పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా సన్నగా తరుక్కున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత దోశను బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదా, బాగా ఎర్రగా కాలిన తర్వాత మనం దీన్ని మనకు నచ్చినట్టుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు మనం మసాలా దోశ వేద్దాం. తవా పైన ఒక గరిటెడు పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ముందుగా మసాలాను ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి. కానీ ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇక్కడ వీడియోలో అయితే చూపించడం లేదు. దీనికోసం ముందుగా మనం బంగాళాదుంపలు బాగా ఉడికించి పెట్టుకున్న తర్వాత పోపు వేసుకొని మనకు నచ్చినట్లుగా ఉప్పు కారం ఇంకా మసాలా పౌడర్స్ కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని దోశను ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా రుచికరంగా ఉండే మసాలా దోశ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ 2 పిండిలు కలిపి ఒకసారి దోశలు వేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.